ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ యాటిట్యూడ్ ఉంటే తీసి మడత పెట్టుకోబే, కానీ నా దగ్గర చూపించకు. ఇప్పుడే ఎవరని కొడదామని చూస్తున్నా, ఎవరు దొరకట్లే. వీళ్ళేనండి మహానుభావులు, తినడం తిరగడం తప్ప ఎందుకు పనికిరారు. పచ్చిగా చెప్పాలంటే పక్క పురంభోకులు. వీళ్ళ గురించి చెప్పడం కన్నా చూడడం మేలు. ఇక చూసుకోడు మరి. మీ దగ్గర లేవు కుర్కురు లేవటి లేరవటి ఇయ్యారు. ఎవర్రా కొట్టినది? నీ ఎవరు కొట్టినది? వీడు 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 ఇట్లా కాదు. పెద్దనా ఇది తీసుకో. ఏంది ఇది? పెద్ద హాస్పిటల్ నుంచి వచ్చాను. నువ్వు చనిపోయాక నీ బాడీలో ఆర్గాన్స్ అన్ని వేరే వాళ్ళకు ఉపయోగపడతాయి, అందుకు ఇలా అడుగుతున్నాం. చేస్తావా? ఏమన్నా నాకు తెలియదు. ఇక్కడ ముసలిలో ఎందుకు రండి సార్, అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడికి వెళ్దాం. సరే వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను అమ్మ హాస్పిటల్ నుంచి వచ్చాను. మీ ఆర్గన్స్ ఏమైనా డొనేట్ చేయాలంటే మీకు ఇష్టం ఉందా? నై హోదా హై. మాకు ఇంట్రెస్ట్ లేదండి, మాకు పెద్దగా అవసరం లేదు. పెద్ద ఇంట్రెస్ట్ లేదు. చేద్దామా? ఓకే చేద్దాంరా. మీ పేరు చెప్పండి. సంజు. మీ పేరు చెప్పండి. మిస్టర్ కార్తిక్ అండి. ఒకసారి మా హాస్పిటల్కి రావాల్సి ఉంటుందండి, కాల్ చేస్తాం, రండి. సింపతి ఎవరు చూపించారా? చాలా దృష్టవంతరాలు రా, నిన్ను వదిలించుకున్నాను. శివన్న బ్రేకప్ అయిందన్న
ఉన్నా ఫోన్ చేస్తున్నా. హలో ఏంటమ్మా ఎప్పుడు ఫోన్ చేసి చూపిస్తావు, మళ్ళీ నేను బయట ఉన్నా పెట్టే అన్న, ఏదో ఒకటి సాడ్ సాంగ్ పెట్టానా. మనలోని ప్రాణమ్మ మనదైన రూపమ్మ ఎనలేని జాలి గుణమే అమ్మ. ఎప్పుడు ఇబ్బంది పెడుతుంటారేంటి నన్ను, నేను ఇంకా ఇంట్లో ఉండను, వెళ్ళిపోతున్నాను, మీ ఇష్టం. చెప్పయ్యా, నేను పనుంది బయట వేస్తాను, వచ్చే వరకు ఉండు. సరే అయ్యా ఉండు, నేను ఊరు పోక చాలా రోజులు అయింది, రేపు ఊరు వేస్తానయ్యా. ఊరు వేస్తావా? ఏంటి ఇంట్లో ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళారు? సరే మా అమ్మ కోసం గాజులు తెచ్చాను, చూస్తే చాలా సంతోషపడదు, వచ్చిన తర్వాత చూపిస్తా. జర్నీ చేసి అలసిపోయాను, ఫ్రెష్ అప్ అవుతాం. ఓనా చెప్పు తమ్ముడు. నా ఇన్న వచ్చినాడన్నా. సర్లే తమ్ముడు, నేను పోతలే తమ్ముడు. సంజు హే, ఎలా ఉన్నావురా? హాయ్ రా, బాగున్నావా? బాగున్నా. కూర్చో. ఎక్కడికి వెళ్ళావురా స్వామి, నువ్వు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు, అసలు ఉన్నావా లేదా అందుబాటులో? ఏమో లేరా, ఇంకా వచ్చాను కదా, హ్యాపీ. ఏమైందిరా, ఇంట్లో ఎవ్వరు లేరు, అమ్మ ఎక్కడికి వెళ్ళింది, ఏమైందిరా? నువ్వు ఇలా చాలా జరిగినాయిరా మామా. ఏం జరిగిందిరా? నీకు ఎలా చెప్పాలో అర్థమవుతలేదురా. ఏ చెప్పురా. మీ అమ్మ చనిపోయిందిరా మామా. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం, అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి. తొమ్మిది నెలలు మోసి కన్నవే నాకు లాల పోసి, రొమ్ము పైనే మోసి నా ప్రాణం పోస్తివే అమ్మా, ప్రాణం పోస్తివే నా ప్రాణం పోస్తివే. కాపాడారా మేమంతా ఉన్నాం కదరా, ఇలా చేసేటారా నువ్వు? తాగరా, తాగి బాధ మర్చిపోరా, మీరేం చెప్పిన వారికి బాధపడొద్దని. పోరా, ఇంకా మారాలి. వాళ్ళ అమ్మాయి అనిపిన మా వాడు చాలా బాగా వచ్చినాడు, వాడు బాధ ఎంత వాడు వండి వాడు ఓడ ఇల్లామల్ ఓడ ఇల్లామల్ మమ్మల్ని తలయిని.
కాసుకొని మొగతీరుని పిచ్చిపా రూపం. నేను నేను డ్రైవ్ చేస్తాను వెనకెళ్ళరా. ఏ ఓరా రేపు చెప్తే వినరా, నాకు ఇప్పుడే ప్రాణం విలువ తెలుస్తుంది. నా బండి నాశనం ఎక్కువ బయటికి తీసుకెళ్ళాం సార్. ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది సార్, బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఆ బైక్ మొత్తం బ్లెండర్లో పోయింది. తొందరగా సర్జరీ తొందరగా. యాక్సిడెంట్ వల్ల ఇతనికి కళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇతను లైఫ్ లాంగ్ బ్లైండ్గా ఉండాల్సిందే. ఒకవేళ ఇతనికి సర్జరీ చేసి కళ్ళు పెట్టాలంటే 2 నుంచి 5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. సరే, అయితే ఇంకొక ఆప్షన్ ఉంది. ఎవరైనా ఆర్గన్ డొనేట్ చేస్తే చేస్తాం, లేకపోతే మీరు మనీ పే చేయాల్సిందే. ఇప్పటికిప్పుడు చాలా కష్టం సార్. అయితే మీరు పేషెంట్ని తీసుకెళ్ళిపోవచ్చు. ఏముంది మామా, ఎలాగో వాడిని రేపు డిశ్చార్జ్ చేస్తారు. ఇంటికి తొలకొని వచ్చుకొని చూసుకోవడమే. డిశ్చార్జ్ చేసిన తర్వాత 1 అవర్ తీసుకుంటారా? రేపు మామా మనం అంతా ఉన్నాం కదరా. అంటే ఇవి నీ దగ్గర పెట్టుకొని మా ఓన్ బాగా చూసుకో తమ్ముడు. నేను కొద్ది రోజుల తర్వాత వస్తాను. అయి డబ్బులు వచ్చినాయి నాకు. గుడ్డ అని చూసుకోమంటే గుడ్డ గడచిన కాలం తిరిగి రాదుగా, రేపటి దారిలో వెలుగు లేదుగా, బదులే లేని ప్రశ్నగా, ఎటువైపు కదలలేనుగా. కాపాడేమో నిన్ను మరువలేదుగా. మరలా నిన్ను కలవలేదుగా, ఆకలందరికీ ఇచ్చిన దేవుడు అన్నం మాత్రం ఎందుకు ఇవ్వడు, బతకడం నేర్పిన దేవుడు ధైర్యం మాత్రం ఎందుకు ఇవ్వడు. అరిస్తే వినపడినప్పుడు, ఏడిస్తే కనపడినప్పుడు ఎందుకు బతుకుతున్నావు అనిపించిన ప్రతిసారి అక్షరాలన్నీ ఒకే పేరు రాశాయి. 10 రోజులైందిరా అన్నం తినక.
హలో చెప్పురా. ఎక్కడున్నావు రా హరి? సంజీవాని హాస్పిటల్ ఉంచుకొని వచ్చాను. రే మీ అమ్మ చనిపోయిందిరా. టెన్షన్ పడకుండా నెమ్మదిగా కళ్ళు తెరవండి, స్లోలీ. నెమ్మదిగా కళ్ళు తెరవండి, స్లోలీ. సంజు, ఈరోజు కార్తీక్ గారి బర్త్డే కదరా? వాడు లేరు కదరా? నిజం చెప్పి గొండెని పగలగొట్టు, కానీ అబద్ధం చెప్పి నమ్మక ద్రోహం చేయొద్దు. సింగిల్ బసంగే, సింగిల్ బసంగే, సింగిల్ బసంగే. ఏ అక్కడ పళ్ళు ఇంతటిలో సాయం చేసే బంధం బంధించేస్తే చెప్పాల ప్రాణం లేని వస్తువులే మళ్ళీ మళ్ళీ వాడేస్తున్నాం. అదేంటో మరి, ప్రాణం ఉన్న మనుషులకు ఉపయోగపడే అవయవాల్ని అస్సలు పట్టించుకోము. అవి ఎలాగో మట్టిలోనే కలిసిపోతాయి. అదేదో డొనేట్ చేస్తే ఒకరి జీవితాన్ని ఇవ్వచ్చు కదా. మీరు డొనేట్ చేసే ఆర్గాన్స్ వల్ల ఒక కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంటుంది. సో డొనేట్ యువర్ ఆర్గాన్స్ అండ్ సేవ్ లైఫ్స్. థ్యాంక్ యూ.